యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఉదయం 9:42 ఎంగేజ్మెంట్ జరిగింది. నటి శోభిత దూలిపాలతో చైతన్య ఎంగేజ్మెంట్ నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. చైతు శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. వారికి కంగ్రాట్స్ కూడా తెలిపారు. శోభితను అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు పోస్ట్ చేశారు. అక్టోబర్లో విడిపోతున్నట్లుగా చైతన్య సమంత ప్రకటించారు. నాగ చైతన్య సమంత విడిపోయిన నాటి నుంచే చైతు శోభిత దూలిపాళ్లపై రూమర్స్ వచ్చాయి. శోభిత దూలిపాళ్లతో చైతు డేటింగ్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అయింది. అది నిజమే అన్నట్లుగా ఇద్దరు కలిసిన్న వెకేషన్ పిక్స్ బయటకు కూడా వచ్చాయి. ఇప్పుడు ఎంగేజ్మెంట్ పూర్తయింది. రెండు వేల 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ అయిన శోభిత దూలిపాల ఆ తర్వాత 2013 మిస్ ఎర్త్ పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత సినీ రంగంలోకి వచ్చిన శోభిత 2016లో తొలిసారి నటించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో రామన్ రాఘవ మూవీలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత మేడ్ ఇన్ హైవెన్, ది నైట్ మేనేజర్, మంకీ మ్యాన్ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించింది శోభిత దూలిపాల. తెలుగులోనూ 2 సూపర్ హిట్ మూవీస్ లో నటించింది శోభిత దూలిపాల. 2018లో వచ్చిన గూఢాచారి, 2022లో వచ్చిన మేజర్ మూవీస్ లో కీలక పాత్రలు పోషించింది.